ఫ్యామిలీ స్టార్ మూవీపై ప్రేక్షకుల స్పందన ఒకలా ఉంటే సోషల్ మీడియాలో మరోలా ట్రోల్ చేస్తున్నారంటూ దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెగిటివ్ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు దిల్ రాజు. సినిమా ప్రేక్షక ఆదరణ పొందాలంటే అందరూ ఆమోదించాల్సిందే, కానీ మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం బాగలేదన్నారు దిల్ రాజు. ఫ్యామిలీ, మదర్, ఫాదర్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అందరు చూసిన వాళ్ళు ఈ సినిమా చాలా బాగుంది అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్కు డెఫినెట్గా ఈ సినిమా రీచ్ అయింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా దీని ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒకటే, సో ఒక మంచి సినిమానే తీసాం. సో మీరు థియేటర్కి వచ్చి చూడండి, మీకు నచ్చితే నలుగురికి చెప్పండి, నచ్చలేదా సో నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒక మంచి సినిమా మీకు రీచ్ అవ్వలేదు అనుకుంటే ఆ రోజు నేను యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎక్కడో పొరపాటు జరిగిందని. బట్ స్టిల్ ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు, మాకు మెసేజ్లు పెడుతున్న వాళ్ళు, కాల్ చేస్తున్న వాళ్ళు, నేను కలిసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు ఎందుకు ఇంత నెగిటివ్ ఉంది బయట ఈ సినిమాని, రిలీజ్ కాకుండా ముందు నుంచే ఈ సినిమాని ఇంత నెగిటివ్ చేస్తున్నారు, సో చూస్తే సినిమా అలా లేదు, ఇంత బాగుంది, ఇంత బాగా చేశారు అని. సో మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీకే అర్థమవుద్ది. మరి మేము మంచి సినిమానే తీసాము, అది మీకు రీచ్ అవుతుందా లేదా మీరు థియేటర్కి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి దిల్ రాజు స్వయంగా థియేటర్ దగ్గరకు వెళ్లారు. అక్కడ ప్రేక్షకుల నుంచి చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చిందన్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. నెగిటివిటీని అడ్డుకోవాలని ప్రేక్షకులను సైతం కోరుతున్నట్లు తెలిపారు ఆయన. కేరళలో ఫస్ట్ 3 రోజులు రివ్యూ రేటింగ్స్ రాకుండా కోర్టు తీర్పిచ్చింది. ఇక్కడ కూడా అలాంటి రూల్ ఏదైనా వస్తే తప్ప సినిమా ఇండస్ట్రీ మనుగడ సాధించలేదన్నారు దిల్ రాజు. కేరళ గవర్నమెంట్ ఏదో కేరళలో ఒక కోర్టు ఇవ్వడం జరిగిందంట, రివ్యూస్ ఇవన్నీ ఫస్ట్ 3 డేస్ ఇవ్వకుండా చూడండి అని. అలాంటిది ఏదో వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడదు. అంటే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరనేది ఎవరు చూడట్లేదు. ఏదో నెగిటివ్ వైబ్స్ పెట్టుకొని చేయడం వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ ప్రొడ్యూసర్స్. ఎంతో కష్టపడి చేసే సినిమాని ఇలా ఆడియన్స్ని థియేటర్కి రాకుండా చేయడం అనే ఇంపాక్ట్ పడుతుంది. సో దీని ద్వారా పోను చాలా డ్యామేజులు జరిగి ఇంకా సినిమాలు ఏం తీస్తాంలే అనే వాళ్ళే ఎక్కువ మంది అవుతారు. దానివల్ల చాలా చేంజెస్ వస్తాయి. సో ఈ నెగిటివిటీ కరెక్ట్ కాదు. ఒకవేళ బాగాలేదు సినిమా, ఓకే, అది మీ ఒపీనియన్, ఆ ఒపీనియన్ని ప్రేక్షకుల మీద రుద్దడం కరెక్ట్ కాదు.